రాష్ట్రంలో ఇకపై రౌడీజం చేస్తామంటే కుదరదని చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. అల్లరి మూకలను, తీవ్రవాదులను అణిచివేసిన చరిత్ర తనకు ఉందని గుర్తు చేశారు. మంచిని ప్రోత్సహించి చెడును తుంగలో తొక్కుతానని, నేరాలు చేసి తప్పించుకుంటామని అనుకుంటే జరగదని, గత పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం. చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోగన్ ఉండాలి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతోనే మొత్తం ప్రశాంతం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ, నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్.